Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజున సంక్రాంతికి ముందస్తుగా వచ్చే భోగి సందర్భంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత జిఎన్ రావు గారి కమిటీ ప్రతులను అదేవిధంగా బోస్టన్ గ్రూప్ కన్సల్టెన్సీ ప్రతులను తగలబెట్టమని చెప్పి అందులో జగన్ గారి ఫోటోల్ని లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఇతర నాయకుల ఫోటోల్ని తగలబెట్టమని చెప్పి ఒక నీచమైనటువంటి సంస్కృతికి తెరదీస్తూ ఒక పిలుపునివ్వటం జరిగింది. యాక్చువల్గా అందులో తగలబెట్టాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన బినామీలు ఎవరైతే కొన్ని వేల ఎకరాల భూములు కొనుక్కున్నారో ఆ ప్రతులను కానీ తగలబెడితే అదేవిధంగా ఆయన ద్వారా బీజేపీలోకి పంపబడినటువంటి సుజనా చౌదరి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్స్ కోసం ఎగుమతులు చేయకుండా ఎగుమతులు చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని వేల కోట్లు ఇన్సెంటివ్స్ పొందాడో ఆ ప్రతుల్ని, చంద్రబాబు నాయుడు ఏదైతే బ్లాక్ మనీని రాజకీయాల్లో సంపాదించి వైట్ కన్వర్షన్ కోసం పెట్టుకున్నటువంటి హెరిటేజ్ కంపెనీ ఏదైతే ఉందో, హెరిటేజ్ కంపెనీ తాలూకా డాక్యుమెంట్స్తో పాటు ఈ మధ్యకాలంలో ఫ్యూచర్ గ్రూప్ అనే మల్టీనేషనల్ కంపెనీకి ఆయన యొక్క హెరిటేజ్ని మేజర్ షేర్ అమ్మటం జరిగింది. దాని తాలూకా షేర్స్ని వీళ్ళ అక్రమాల తాలూకా ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ని ఈ భోగి మంటల్లో తగలబెట్టినట్టయితే సహజంగా ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి తద్వారా ప్రజలకి చెందేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే జిఎన్ రావు గారి కమిటీ కానీ బోస్టన్ గ్రూప్ కన్సల్టెన్సీ కమిటీ తాలూకా ప్రతుల్ని ఫోటో కాపీలను తగలబెట్టినందువల్ల ఇవాళ జగన్ గారి ఫోటోని తగలబెడితే ఆయన యొక్క ఏదైతే మీరు ఫోటో అని ఒక పేపర్ అనుకుంటున్నారో ఆయన నిజమైనటువంటి రూపం ప్రజల గుండెల్లో ఉంది. బోస్టన్ గ్రూపు కన్సల్టెన్సీ తగలబెట్టిన ప్రతుల్ని, జిఎన్ రావు రిపోర్టు తగలబెట్టిన గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటాయి, అవి చెరిగిపోవు. దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా ఉండదు, ఇది ఒక డ్రమటిక్ ప్రాక్టీస్ మాత్రమే. కానీ ఆల్రెడీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా చంద్రబాబు నాయుడిని, ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక వర్గాన్ని, ఆయన వందమాగదుల్ని బంగాళాఖాతంలో కలపటమే కాకుండా దారుణంగా ఆల్రెడీ తగలబెట్టడం జరిగింది సామాజికంగా. ఇంకింతకన్నా ప్రత్యేకించి భోగి మంటలతోటి డ్రమటిక్గా ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ని తగలబెడితే మళ్ళీ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటుంది, కానీ మీ తప్పుడు డాక్యుమెంట్ని తగలబెడితేనే ప్రజలకు ఉపయోగం. ఇది ఒక విష సంస్కృతికి చంద్రబాబు నాయుడు తెరదీశాడు. ఇదేదో ఒక లేని కృత్రిమ ఉద్యమాన్ని ప్రజల సుఖ సంతోషాలతోటి అద్భుతంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ సంక్రాంతి పండుగని ఒక పెద్ద పండుగ, ఇది భారతీయులకి తెలుగు వాళ్ళకి ఇంకా ముఖ్యమైనటువంటి పండుగ, అద్భుతంగా చేసుకుంటున్నారు. ఈయన పిలుపుకి ఈయన వర్గీయులు కొంతమంది ఏదో సునకానందం కోసం కొన్ని చోట్ల తగలబెట్టారు తప్పితే ఎక్కడా స్పందన లేదు. అద్భుతంగా జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కోలాహలంగా వచ్చినటువంటి పంటల ఉత్పత్తుల ద్వారా సంక్రాంతి వేడుకల్ని చేసుకుంటున్నారు. ఈ తగలబెట్టే సంస్కృతి, ఈ దౌర్జన్యపూరితమైనటువంటి వ్యవహారానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టింది ఆయన కాబట్టి దీని ఫలితాన్ని భవిష్యత్తులో ఆయనే అనుభవిస్తాడు. బహుశా ఎంతమంది పోలీసుల్ని ఎంటబెట్టుకున్నా సరే ఈ రాష్ట్రంలో తిరగలేనటువంటి పరిస్థితిని ఆయనే పొందించుకున్నట్టు అవుతుంది, ఆయన అది స్వయంకృతాపరాధం. అలానే ఇంకా రిఫరెండం అని అంటున్నాడు, కరెక్ట్గా పట్టుమని 6 నెలలు కాకముందే ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 151 సీట్ల ద్వారా
తన యొక్క అభిప్రాయం వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారో, అదేవిధంగా మరి ముఖ్యంగా 10 సంవత్సరాలు హక్కు కలిగినటువంటి రాజధానిని హైదరాబాద్ నుంచి తరలించి తను వర్గీయుల చేత 1000 ఎకరాల భూములు కొనుక్కొని ఆర్థికంగా సామాజికంగా గుత్తాధిపత్యాన్ని శాశ్వతంగా సాధించేదానికోసం, సమాజాన్ని చెరపరటం కోసం నువ్వు ఇక్కడ తాటికొండ ప్రాంతంలో రాజధాని తీసుకొచ్చి పెడితే దానికి పేరుకి అమరావతి అని పేరు పెట్టావు. అమరావతి ఎక్కడో అడవిలో ఉంది, ఒక 38 కిలోమీటర్ల దూరంలో. రాజధానికి ప్రజలకు ఎవరికి తెలియదు. కానీ హైదరాబాద్ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు రాజ్యాంగం కల్పించిన హక్కుని తీసుకొచ్చి పెట్టి రాజధాని ప్రాంతంలోతో సహా సాక్షాత్తు ఆ పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో నీ కొడుకు ఓడిపోవటం, నీ అనుయాయులుగా పేరు పొందినటువంటి, నీ వంది మాధవులుగా పేరు పొందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, కోడెల శివప్రసాదు, నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాసరావు, బోడే ప్రసాద్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏమని తీర్పిచ్చినట్టు రాజధాని మా ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా మీ వంది మాగదుల తాలూకా, మీ అనుయాయుల తాలూకా ఆగడాలకి, దమనకాండకి, దౌర్జన్యానికి, దోపిడికి వ్యతిరేకంగా తీర్పిచ్చిన తర్వాత, ఇంక్లూడింగ్ రాజధాని ప్రాంతంలో నియోజకవర్గంతో సహా ఇంకా ప్రత్యేకించి ఇంకొక రెఫరెండం ఎందుకు చంద్రబాబు నాయుడు? నిజంగా నువ్వేదైతే ప్రతిపాదన మాకు పెట్టావో శాసనసభ్యుల్ని రాజీనామా చేయించమని, దానికి మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎలానంటే మా వాళ్ళని మేము రాజీనామా చేపిస్తే అది ప్రజల తీర్పుని మేము వ్యతిరేకించినట్టు, నైతిక కట్టుబాటుకి విరుద్ధంగా మేము ప్రవర్తించినట్టు అవుతుంది. కానీ నీ ఛాలెంజ్ని మేము స్వీకరిస్తూ, మొదటిగా నీకు బాగా హోల్డ్ ఉన్న చోట కదా 23 మంది గెలిచారు, అలానే 3 ఎంపీలు గెలిచారు, నీతో పాటు కొంతమంది రాజ్యసభ సభ్యులు, మీ బీజేపీకి నువ్వు పంపబడినటువంటి బినామీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఇంకా అనేక మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళందరి చేత నువ్వు రాజీనామా చేయించు, ఖచ్చితంగా అందులో మెజారిటీ స్థానాలు మేము గెలవకపోతే అప్పుడు నువ్వు ఏదైతే ఆ పోటీ సందర్భంగా పెడతావో దాన్ని మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని దాని మీద కట్టుబడతాను. తప్పితే ఆ రోజు నీ ఎమ్మట ఒకరు కూడా మిగిలేదానికి అవకాశం లేదు. ఇదేదో ప్యాషనేట్గా సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి నీకు ఎవరో డైలాగులు రాపిస్తే 151 మందిని మేము రాజీనామా చేయించడం అంటే ప్రజలను మేము అవమానించినట్టు అవుతుంది. ప్రజల ఇచ్చినటువంటి తీర్పుని మేము తొంగలో దొక్కినట్టు అవుతుంది. మేము ఒక రాజధాని అంశంలో మాత్రమే మేము ఎలక్షన్స్కి వెళ్ళలేదు, రాజధాని కూడా ఒక అంశం. ఖచ్చితంగా రాజధాని నువ్వు ఇక్కడికి మార్చి నువ్వు దోపిడికి తెరదీశావనేది, మరి ముఖ్యంగా నీ అనుయాయులు, నీకు సంబంధించినటువంటి వర్గీయులు ఎవరైతే ఉండారో, నీ వంది మాదవులు, వాళ్ళు దోచుకొని సమాజాన్ని చెరపట్టి అక్రమాలు చేశారనే దానికి ప్రతి ఒక్కరిని నీకు ఎవరైతే సానుకూలంగా ఉండి మాట్లాడారో వాళ్ళందరినీ చిత్తు చిత్తుగా ఓడించారు. అంతకు మించినటువంటి రెఫరెండం మళ్ళా ఇంకోటి ఏం కావాలి? అందుకని నువ్వేంటంటే ఇప్పుడు నువ్వు కాటిసీను స్టార్ట్ చేశావు. ఈ కాటిసీన్లో దింపుడుగల్ల ఆశ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు, భోగిమంటలు కానీ, రిఫరెండం లాంటి ఛాలెంజెస్ కానీ పెడితే నీకు కొంతన్నా సరే సమాజంలో మిగిలిన ప్రాంతాల నుంచి, మిగిలిన వర్గాల నుంచి కొంత ఆదరణ వస్తుందని ప్రయత్నం చేస్తావు. అది నీ ఆశ అడి ఆశ అవుతుంది. అదేవిధంగా ఇంకా రాజధాని ప్రాంతంలో ఎవరైతే 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులని చెప్తున్నారో, వీళ్ళు కేవలం రాష్ట్ర జనాభాలో 0.4% మాత్రమే, 99.6% జనాభా మిగిలిన 175 నియోజకవర్గాల్లో ఉన్నారు. మిగిలిన 175లో ఆ ఒక నియోజకవర్గంలో కూడా తాటికొండ మండలంలో 25%, అలానే తుళ్ళూరు మండలం మొత్తం తాడేపల్లిలో 2-3 గ్రామాలు తప్పితే తాటికొండలో ఉన్నటువంటి మేడుకొండూరు, పిరంగపురంతో సహా రాజధాని కోర్ ఏరియాలో లేదు. దట్టు ఆ 29 గ్రామాల్లో కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కొంతమంది అనుయాయులు మాత్రమే ఆ ఉద్యమంలో 0.2% రాష్ట్ర జనాభాలో ఇవాళ భాగస్వామ్యం లేనటువంటి వాళ్ళు, 5 కోట్ల మందికి సంబంధించినటువంటి రాజధాని వ్యవహారం గురించి వాళ్ళ వ్యక్తిగత సమస్య కింద, వాళ్ళకు సంబంధించినటువంటి సొంత సమస్య కింద మాట్లాడుతున్నారు.
వాళ్ళు చేసే ఉద్యమం చాలా అసంబద్ధమైనది, వాళ్ళు చేసే డిమాండ్ కూడా రాజ్యాంగానికి విరుద్ధమైంది. వాళ్ళు భూములు ఇవ్వటాన్ని మేము స్వాగతించట్లేదు, వ్యతిరేకించట్లేదు. దాని కూడా నేను రీజన్ చెప్తాను, ఎందుకు మేము స్వాగతించట్లేదు వ్యతిరేకించట్లేదంటే, చట్టానికి లోబడి మీరు భూములు ఇచ్చినప్పుడు మీ మీ హక్కులు ప్రభుత్వం తాలూకా చట్ట పరిధిలో ఉన్నటువంటి హామీలను మీరు రాబట్టుకోవటం కోసం ఉద్యమం చేస్తే తప్పులేదు, కానీ మా ప్రాంతంలోనే ఖచ్చితంగా 100,000 కోట్ల తాలూకా అభివృద్ధి రావాల్సిందే. మిగిలినటువంటి 99.8% మిగిలిన జనాభాకి ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందటానికి లేదనేది రాజ్యాంగ విరుద్ధం, అది మూనోపల కింద వస్తుంది. బహుశా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వర్గీయులకి నిజంగా ఇది అర్థమవుతుందో లేదో, పెద్ద పెద్ద మేధావులు రాజ్యాంగ పదవుల్లో ఉండాలన్నారు, వెంకయ్య నాయుడు కానీ నారాయణ కానీ సుజనా చౌదరి వీళ్ళందరూ ఎంత దుర్మార్గంగా సుజనా చౌదరి మాట్లాడుతున్నారంటే, ఆయనంట అసలు ఈ దేశానికి కూడా దేశాంగం ఉండటానికి కూడా ఇంకా ఆలోచన చేయడంట, ఏది అమరావతిని కానీ మారిస్తే. నిజంగా సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి, ఈ దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సిగ్గుపడాలి. నువ్వు సుమారుగా 4,000 కోట్లు ప్రజల చెమట రక్తంతో దారబోసినటువంటి డబ్బుల్ని బ్యాంకులో దాచుకుంటే, నువ్వు లోన్ తీసుకుని ఎగ్గొడితే, నీలాంటి దౌర్భాగ్యులు దుర్మార్గులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలు సిగ్గుపడాలి. కానీ నువ్వెందుకు అమరావతికి నీకేంది సంబంధం? నిజంగా ఆ రోజు ఏదైతే 33,000 ఎకరాలని ఈ ఆశావహ దృక్పథంతో ఒక ఆశతోటి ఈరోజు మా భూములు రేట్లు 4-5 కోట్లకి వెళ్ళినాయి, 10-20 లక్షలు ఉన్నాయి అని, ఇప్పటికీ పెద్దకి తగ్గల 1 కోటి రూపాయలు ఉంటుంది. అక్కడ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది. రాజధాని తాలూకా అభివృద్ధి మొత్తం అక్కడి నుంచి పోదు, అసెంబ్లీ ఉంటుంది, అదేవిధంగా హైకోర్టు ఉంటుంది, దానికి రిలేటెడ్ 100 ఆఫీసులు అక్కడ కొనసాగుతాయి. మీ భూములు రేట్లు పూర్తిగా తగ్గిపో కాకుండా, ఒక రైతులు ఎవరైనా నా భూమి ఇంతకుముందు 20 లక్షలు ఉంటే ప్రభుత్వం 5 కోట్లు విలువ వచ్చేటటువంటి అభివృద్ధి తీసుకురమ్మని ప్రపంచంలో రాజ్యాంగపరమైన చట్టపరమైనటువంటి దేశంలో ఎక్కడనే ఈ ఆలోచన చేస్తారండి? ఖచ్చితంగా వీళ్ళు చేసే రైతులు ముసుగులో వీళ్ళు చేసే ఉద్యమం, చంద్రబాబు నాయుడు తాలూకా కొంతమంది వర్గీయులు కేవలం మగాళ్ళు బయటకు వచ్చే ధైర్యం లేక 100-200 మంది ఆడాలను పెట్టుకుని చేసే ఈ అటు ఇటు కానీ ఉద్యమం, చంద్రబాబు నాయుడు తాలూకా ఉద్యమం ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలలో మిగిలిన వర్గాలలో నిజంగా చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలి. మీకు ఆడాలని 100-200 మందిని పెట్టుకొని చేసేది కాకపోతే నిజంగా నువ్వు చట్టాన్ని రాజ్యాంగ పరిధిలో ఎందుకు ప్రశ్నించవు? నువ్వు కోర్టు కంటున్నావు, కోర్టు కంటే మళ్ళీ ఆడాలని ఎందుకు రోడ్డు మీద కీర్చాలి అంటే, సానుభూతి కోసం ఒక నీచమైనటువంటి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దీన్ని ఎవరిని ఎవరో నమ్మరు. ఇది కేవలం 0.2%కి సంబంధించినటువంటి 29 గ్రామాల్లో కూడా కొన్ని వర్గాల వాళ్ళే, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుచరులు మాత్రమే అక్కడ ఉద్యమం చేస్తున్నారు, తప్పితే నిజమైనటువంటి ఉద్యమం లేదు. అలానే మొన్న దేవినేని ఉమా గారు మాట్లాడుతూ జగన్ గారిని ఆ రూటుకు రమ్మను, జగన్ గారిని ఆయన ఆ రూటుకు రమ్మంటే నిజంగా దేవినేని ఉమా ఏమన్నా ఒక 10,000 మందిని తీసుకునో 5,000 మందిని తీసుకునో మగాళ్ళందరూ అక్కడ ఆ తుళ్ళూరు మందడం ఆ ప్రాంతంలో నించున్నారని నేను మేము అనుకున్నాం. తీరా చూస్తే 200 మంది పట్టుచీరలు కట్టిన ఆడాలని తీసుకొచ్చి జగన్ని ఆ రోడ్డున రమ్మను అని చెప్తా ఉన్నాడు. నిజంగా జగన్ గారు మీలాగా కుసంస్కారి కాదు. మహిళలకి అత్యంత విలువనిచ్చి పొద్దున్న లేస్తే తన తల్లికి పాదాలకి దండం పెట్టి బయటకు వచ్చేటటువంటి, ఒక మహిళల్ని గౌరవించే సంస్కృతికి కలిగినటువంటి, కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మీరు నిజంగా 200 మంది ఆడాలను పెట్టి వాళ్ళకి ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే దాన్ని ప్రచారం చేసుకోవాలని చెప్పి ఒక నీచమైనటువంటి ఆలోచన చేస్తే దానికి ఎవరు చేయగలిగేదానికి లేదు. మీ దిగజారుడుతనానికి నిదర్శనం. జగన్ మగాళ్ళలాగా సోనియా గాంధీ ఎన్ని కేసులు పెట్టినా, చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ రాష్ట్రం అంతా ఓదార్పు యాత్ర పేరుతోటి, ప్రజాప్రస్థానం మరో ప్రజాప్రస్థానం పేరుతోటి కొన్ని 1,000 కిలోమీటర్లు ప్రజల సమక్షంలో ధైర్యంగా తిరిగినటువంటి వ్యక్తి అధికారం లేకుండా, ఆఫ్టర్ ఆల్ నువ్వు 100-200 మంది ఆడాలను పెట్టి అక్కడ తిరగటం అంటే ఇది ఒక సెన్సిటైజ్డ్ సిచ్యువేషన్. అక్కడికి వెళ్ళే గొడవ అయితే దాన్ని మీరు అడ్వాంటేజ్గా పొందుతా ప్రచారం కోసం, కానీ జగన్ దాకా దీనికి ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ మాలాంటి సాధారణ కార్యకర్తలైనా ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రకమైనటువంటి సెక్యూరిటీ లేకుండా
తిరిగేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. మేము ఎప్పుడు నీతికి నియమాలకి వైఎస్ఆర్సీపీ కట్టుబడి జగన్ గారి బాటలో పయనించేటటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పితే మీలాగా అధికారం లేనప్పుడు పారిపోయి ఆడాలను అడ్డం పెట్టుకొని ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది మీ దిగజారుడుతనానికి నిదర్శనం. అలానే 33,000 ఎకరాల త్యాగం పేరు పెట్టారు. దానికి త్యాగం ఎలా అవుతుంది? ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వర్గీయులు ముందుగానే ఆ భూములన్నీ 1,000 ఎకరాల చుట్టూ కొనుక్కొని గూడు పుటాను చేసి ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ గుత్తాధిపత్యం కలిగినటువంటి ప్రాంతం కాబట్టి మిగిలిన సంబంధించినటువంటి పార్టీల వ్యక్తులు ఉన్నా మిగిలిన అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా నచ్చజెప్పి రాజధాని వస్తే మనకు అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి అంతర్గతంగా మీ తాలూకా గుత్తాధిపత్యాన్ని శాశ్వతంగా ఆర్థికంగా శాశ్వతంగా మీరు బలపడేదానికోసం నచ్చజెప్తే 90% ఆ రోజున వ్యతిరేకించారు భూములు. ఎందుకు మీరు మళ్ళా స్వాగతించారు, త్యాగాన్ని పేరు తెచ్చారు? అది అబద్ధం, త్యాగం కాదు. గూడు పుటాని చంద్రబాబు నాయుడు వర్గీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళని నచ్చజెప్పి భూములు ఇప్పించారు. ఇవాళ ఒక బేతాళుడి ప్రాణం కానీ మర్రి చెట్టు త్వరలో ఉన్నటువంటి చిలకలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన మనుషుల యొక్క ఆర్థిక మూలాలు మొత్తం అమరావతిలో ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం రూపంలో ఈ కట్టుకున్నటువంటి బిల్డింగుల రూపంలో ఉన్నదానికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిజంగా ఓడిపోయినప్పుడు కూడా అంత బాధపడినటువంటి పరిస్థితి లేదు. అంటే మన ఆర్థిక మూలాలు మొత్తం పోతున్నాయి, ఇంకా మనం మనుగుడికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇంకా ఆయన చేసే అడావుడు చెప్తే వేరేది కాదు. ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా మొన్న బెంజ్ సర్కిల్లో చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర పేరుతోటి కొంతమంది మహిళల్ని అనుమతి లేకుండా బస్సుల్లో తీసుకెళ్తా ఉంటే పోలీసులు అధికారులు ఆపితే బెంజ్ సర్కిల్లో ఆపితే వచ్చి అడ్డం పడ్డాడు. అడ్డం పడ్డటువంటి ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆయనకు పట్టినటువంటి గతిని చూసి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క ఆత్మ శాంతించింది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాలకి రంగాన్ని చంపడమే కాకుండా ఎన్టీ రామారావుని చావు కూడా పరోక్షంగా కారణమైనటువంటి వ్యక్తికి అర్ధరాత్రి పూట రోడ్డు మీదకు వచ్చి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిని చూసి ఆయన స్వర్గంలో ఉండి కూడా రగిలిపోయేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆత్మకి ఎంతో కొంత శాంతి చేకూరిందంటే నిజంగా అది బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఆ సంఘటన చూసి ఇలాంటి భవిష్యత్తులో చాలా సంఘటనలు జరుగుతాయి. ఈ శక్తి చంద్రబాబు నాయుడు లాగా వికృతంగా బలపడినటువంటి ఒకే ఆయన సంబంధించినటువంటి వంది మాగదులు ఆయన అనుచరులు మాత్రమే బాగుపడాలి, సమాజంలో ఇంకా మిగిలినటువంటి ఏ వర్గీయులు రాజకీయంగా ఆర్థికంగా పైకి రాకూడదు అనేటువంటి ఒక విషతుల్యమైనటువంటి ఆలోచనతో చేస్తున్నాడు. దాన్ని కోకటి వేళ్లతో సహా ప్రకలించేటటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన చేసేది ధర్మయుద్ధం. నాకు తెలిసి ఆయనకేదో స్వార్థం కోసం చేసేటటువంటి వ్యవహారం కాదు. స్వార్థం కోసం చేస్తే కడపకి బెంగళూరుకి మధ్యలో కూడా పెట్టొచ్చు, రాజధాని కూడా, అది కూడా అనువైనటువంటి ప్రాంతమే. అన్ని రకాలుగా ఎలా అయితే తమిళనాడుకి ఒక ఆంధ్ర బార్డర్లో చెన్నై ఉందో ఆ ప్రాంతం కానీ ఆయన ఆలోచన చేయలేదు. అట్ ది సేమ్ టైం ఆయనకు సంబంధించినటువంటి పార్టీ బాగా బలం ఉన్న చోట కూడా పెట్టలేదు, ఆయన సామాజిక వర్గం ఉన్న చోట కూడా పెట్టలేదు. ఆయన ధర్మంగా ఆలోచించి సమాజంలో ఏదైతే ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ కానీ శివరామకృష్ణన్ కమిటీ కానీ ఏదైతే మేధావులు మన రాష్ట్ర రాజకీయాలతోటి ఈ కులాల మతాల ప్రస్తావంతో సంబంధం లేనటువంటి మేధావులు నిజాయితీకి చెప్పారో దాన్ని మాత్రమే అమలు చేయాలనేటువంటి ఆలోచనతో భవిష్యత్తులో ఈ ప్రాంతీయ విభేదాలు రాకుండా కులాల తాలూకా మతాల తాలూకా ఘర్షణలు తలెత్తకుండా ఉండటం కోసం ఈరోజు
ఆయన అన్ని ప్రాంతాలకి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి ఫలాలు కూడా చెందాలి అనేటువంటి అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని చేసిన ఆలోచన తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి స్వార్థం లేదు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎవరైనా సరే మా భూములు రేట్లు తగ్గిపోతున్నాయని చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వంద మావదులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరూ బాధపడే పరిస్థితి లేదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే మిగిలిన వాళ్ళకి ఏముంది, నట్లు బోల్డ్లు అమ్ముకునే చిన్న ఆటోమొబైల్ వ్యాపారమో, చిన్న రైతు కూలీలు కానో, చిన్న ఉద్యోగస్తులు కానో, డ్రైవర్లు కానో, ఆటో డ్రైవర్లు కానో, ముఠా కూలీలు కానో మిగిలిన వర్గాలలో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెద్ద పెద్ద వ్యాపారాలు, కొన్ని తరాల నుంచి ఏజెన్సీలు పెట్టుకొని ఇక్కడే ఆయనకు సంబంధించినటువంటి ఫాలోయర్సే ఉన్నారు. ఇది దీన్ని ఎవరు ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతాకు సంబంధించినటువంటి ఎవరు వ్యతిరేకించేదానికి అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడేటటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. దీనికి 100% ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే బ్రిటిషర్స్ కూడా మన దేశానికి స్వతంత్రం ఇచ్చి వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఇంత దుర్మార్గం మన దేశంలో దోచుకోలే. మీరు గమనించండి, కరెక్ట్గా 2019 ఎలక్షన్కు ముందు సంవత్సరంన్నరకు ముందే ఆయన ఓడిపోతాను, మళ్ళీ అధికారంలోకి రానని తెలిసి రాష్ట్రాన్ని బ్రిటిషర్స్ కన్నా దారుణంగా దోచుకొని వివిధ పథకాల పేరుతోటి 10 రూపాయలకు సంబంధించినటువంటి విలువ కలిగినటువంటి రేటు కలిగినటువంటి దాన్ని మార్కెట్లో 100 రూపాయలకి టెండరింగ్ ప్రాసెస్ లేకుండా నామినేషన్ పద్ధతిలో లేకపోతే స్విస్ ఛాలెంజ్లో కానీ రకరకాలైనటువంటి కొత్త రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పద్ధతులను పెట్టి ఆయన దోచుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం జరిగింది. అందాక దేనికి, రాష్ట్రానికి మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశానికి 88,000 కోట్లు మన విభజన జరిగే వరకు మన రాష్ట్రానికి ఉన్న అప్పులు, అంటే 70 సంవత్సరాల్లో 88,000 కోట్ల అప్పులు, ఈ రోజున సుమారుగా 3,00,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే ఈ 2,10,000 కోట్ల రూపాయలు ఎవరి జోబులోకి వెళ్ళినట్టు, ఏమైనట్టు, కేవలం 5,500 కోట్లు రాజధాని నిర్మాణానికి పెడితే 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, పోలవరం కూడా 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం లేదు, అది జాతీయ ప్రాజెక్టు, 100% కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచే వచ్చింది. అంటే 3,500 నుంచి 4,000 కోట్లు మాత్రమే రాజధానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పుల నుంచి పెట్టారు. మిగిలినటువంటి 2,05,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినట్టు, అదేమనంటే మీరు ఏమంటారు, మీరు అధికారం ఉంది కదా ఈరోజు నిరూపించండి అని చెప్తున్నారు. ఇలా వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి, శక్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద సిద్ధహస్తుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నువ్వు దోపిడీ చేశావో లేదా అనే దానికి ఇలా జగన్ గారి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ తీసుకొస్తా ఉంటే సుమారుగా 25 నుంచి 30% గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లే ఏ వర్క్కి ఎలాట్ చేయబడ్డారో అందులో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు 25-30% తక్కువకి కోట్ చేసి ఆ టెండర్ని దక్కించుకుంటున్నారంటే సుమారుగా 100 కోట్ల రూపాయల్లో 25-30 కోట్ల రూపాయలు సేవ్ అవుతున్నాయంటే ఈ 1,000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయలు వర్కులు జరిగితే అంత అవినీతి జరిగినట్టే కదా, దానికి రుజువులు ఉండవు. ఇది భారతదేశం చట్టాల్లో ఉన్నటువంటి పెద్ద లొసుకు. ఇది గతం గత అని ఆ రోజు ప్రభుత్వం పెట్టింది కదా, ఎస్ఎస్ఆర్ రేట్స్ని హైక్ చేసి లేదంటే ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్టరే దాన్ని ధరను నిర్ణయించుకునేటటువంటి కొన్ని పద్ధతులు ఉన్నందువల్ల దాన్ని లొసుకుని అనుసరించి తీసుకొని ఈయన కమిషన్ రూపంలో ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే 100 కోట్ల రూపాయలు వర్క్ చేస్తే ఈరోజు 25-30% తక్కువ వేస్తున్నారంటే ఆ రోజున 100,000 కోట్లు జరిగితే 30,000 కోట్లు మీరు తిన్నట్టే కదా, అవి తిరిగి రావు. అది మన చట్టంలో ఉన్నటువంటి లొసుకు. అలానే ఇవాళ ఏ కమిటీ వేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా సరే కోర్టులకు వెళ్ళి మేనేజ్ చేసి వ్యవస్థలను మేనేజ్ చేసి మీరు మీ తరం వరకు స్టేల్ తెచ్చుకొని రిలీఫ్ పొందేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన వ్యవస్థలో అదిని గాక సీరియస్గా జగన్ గారు ఎంక్వైరీ చేసి సిబిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి నిన్నటి దాకా ఇక్కడ అడుగుపెట్టే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ మళ్ళా నరేంద్ర మోడీ అరెస్ట్ చేస్తాడనేటువంటి సిబిఐ ద్వారా, ఈడీ ద్వారా అని చెప్పి రావద్దని చెప్పి ఆయనకున్నటువంటి రాష్ట్ర పరిధిలో అవకాశాన్ని పెట్టుకొని చేస్తే జగన్ గారు తీసేశారు. ఎప్పుడైతే సిబిఐ ఎంట్రీకి రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు అవకాశం ఇచ్చారో వెంటనే మోడీ కాళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి. మీరు ఎంత దుర్మార్గమో చూడండి, మోడీ ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి వస్తుంటే
నల్ల జెండాలు ఎగరేపించి ఆయన బొమ్మలకి తారు పూయించి ఆయన బొమ్మలు తగలబెట్టి ఆయనకు సంబంధించినటువంటి వర్గాల చేత ఆయనకు సంబంధించినటువంటి వందమాగుల చేత రాజధాని ప్రాంతంలో గుడి కట్టిస్తా అంట. అంటే సిగ్గులేని తనానికి ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా? దిగజారుడు తనానికి చంద్రబాబు నాయుడు ఇంతకన్నా అంటే నీ మీద నువ్వు చేసుకున్నటువంటి నువ్వు చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉందో అది ఎక్కడ బయటపడిపోద్దో, జగన్ గారు కఠినంగా వ్యవహరించి ఎంక్వైరీ చేసి నిన్ను దోషిగా నిలబెడతాడో, ముందస్తుగానే సుజనా చౌదరిని అదేవిధంగా సీఎం రమేష్ని ఇంకా పాతూరు నాగభూషణ్ రకరకాలైనటువంటి వ్యక్తుల్ని వీళ్ళంతా బీజేపీ అంటారు, జనం నవ్వుకుంటున్నారు. వాళ్ళ పేరుకి బీజేపీ కండవగట్టుకునే వస్తున్నారు. మీరు గమనించాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటారు, ఏదైనా ఛానల్స్ డిస్కషన్లోకి వచ్చినా ఏదైనా వేరే చోట మాట్లాడే నా పబ్లిక్ డొమైన్లో మీరు ర్యాలీల్లో పార్టిసిపేట్ చేసినా స్పష్టంగా బీజేపీ కండవేస్తూ వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎవరో తెలుగుదేశం వాడు వచ్చాడు అని ప్రజలు ఎక్కడ మళ్ళా తప్పుపడతారనే దృక్పథంతో అలాంటి వాళ్ళందరినీ నువ్వు పంపేసి నీకు ఇంకా సిగ్గు లేకుండా నా మీద ఎంక్వైరీ అంటే దొంగతనం నువ్వు దాంకొని నన్ను పట్టుకో చూద్దామని ఇవన్నీ రివర్స్ ట్రెండింగ్ ద్వారా ఎప్పుడైతే తక్కువకు చేశావో తక్కువకు కోట్ చేస్తున్నారో ఇదంతా రుజువైనట్టే, నైతికంగా నువ్వు తప్పు చేసినట్టే దోసుకున్నట్టే. మరి నువ్వు ఇక్కడ ఎందుకు మళ్ళా ఆంధ్రాలోనే మళ్ళా లీగలైజ్ ఇల్లీగల్గా బినామీనే ఎడబెడతావా నాయకాదులని చదవటానికి, లీగలైజ్ తీసుకెళ్ళి తెలంగాణలో 150 కోట్లు పెట్టి ఇల్లు కడతావా? అంటే ఇది ఏంది ఇది? మళ్ళా మోడీని నిన్నటిదాకా తిట్టి మళ్ళా కాళ్ళు పట్టుకుంటావా? చంద్రబాబు నాయుడు యొక్క నైజాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. అదిగాక రాజధాని నిజంగా ముంపు ప్రాంతం, అదొక బురదగుంట అనేటటువంటి విషయాన్ని మనం ఎవరూ చెప్పలేదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆయన చేతల ద్వారానే రుజువు చేశాడు. ప్రకాశం బ్యారేజ్ పక్కన, కృష్ణా మోటుల పక్కన, కొండవీటి ముంపు పరివాహ ప్రాంత ఎత్తుపోతల పథకాన్ని ఎవరు నిర్మించింది, దాని పర్పస్ ఏంది, మోటివ్ ఏంది? అంటే కొండవీటి వాగు క్యాచ్మెంట్ ఏరియా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అది రాజధాని ప్రాంతం అంతా కూడా కొండవీటి వాగు పరివాహ ప్రాంతంలో ఉన్నందువల్ల అక్కడ ఆ ప్రాంతం అంతా మునిగిపోద్ది. అది బ్లాక్ క్యాటన్ సాయిల్ అయినందువల్ల సస్పెండెడ్ సాయిల్ ద్వారా బురద కింద మారింది కాబట్టి ముంపు గురైనటువంటి నీళ్ళని ఆ బురదనే తోడిపోయడం కోసం 2,000 కోట్లతోటి లిఫ్ట్రిగేషన్ స్కీమ్ని ప్రతిపాదించి మొదటి విడత కింద నువ్వు 400 కోట్లు తోటి లిఫ్ట్రిగేషన్ స్కీమ్ పెట్టి 13 మోటార్ల ద్వారా లిఫ్ట్రిగేషన్ స్కీమ్ని ఓపెన్ చేసింది ఎవరు? ఆ రోజున ఈనాడులో పెద్ద బ్యానర్ ఐటెం పెట్టారు, రాజధానికి ఇంకా ముప్పు తప్పినట్లే. అంటే ముప్పు ఉంటేనే కదా తప్పిద్ది, అంటే ముప్పు ఉంటుందని తెలిసి నువ్వు అక్కడ ఎందుకు పెడతావా? ఎక్కడన్నా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక బురదగుంట మునిగిపోయే ప్రాంతంలో శాశ్వతంగా ప్రజలు అనేక అవసరాలకు వచ్చే ప్రాంతాన్ని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రాంతాన్ని ఏమైంది? ఒక 10 కిలోమీటర్లు అటో ఇటో కట్టుకుంటే అంటే నీకు సంబంధించినటువంటి నీ వందమాగదులు నీ అనుచరులకి నష్టం జరగకుండా అనేది క్లియర్. అంటే రాజధాని ముంపు ప్రాంతం అని ఎవరు చెప్పవలసిన, శ్రీకృష్ణ కమిటీ చెప్పింది అది పొలాలకు పనికి వస్తుంది కన్స్ట్రక్షన్కు పనికిరాదని, శ్రీకృష్ణ కమిటీ చెప్పింది పరిపాలన అభివృద్ధి ఏదైతే సెంట్రలైజేషన్ అయ్యిందో ఒకే చోట కన్సాలిడేట్ అయ్యిందో అది ప్రాంతీయ అసమానత వస్తుంది, ఆ రెండింటిని పట్టించుకోవాలా? ఆ రోజు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా నువ్వు తగలబెట్టలా? ఈరోజు జీఎన్ రావు గారు కానీ బోస్టన్ గ్రూప్ కన్సల్టెన్సీ కానీ జగన్ గారి ద్వారా చట్ట ప్రకారం వేసినటువంటి ఈ కమిటీలు ఆ పాత శివరామకృష్ణ కానీ శ్రీకృష్ణ గారు జస్టిస్ శ్రీకృష్ణ గారు కమిటీలు చెప్పినాయి, వీళ్ళు కూడా చెప్పారు, కానీ వాటిని నువ్వు తగలబెట్టలా? ఇవి ఇప్పుడు ఎందుకు తగలబెడుతున్నావు? అంటే ఒక రాజకీయపరమైనటువంటి ఉద్దేశం, అదొక బురదగుంట. ప్రజలు ఎవరైనా సరే సందర్శించవచ్చు. ఇంక ఇది కాక ఈ మధ్యలోనే ఐఐటి చెన్నై వాళ్ళు కూడా, అది తమిళనాడులో ఉంటుంది, దేశంలో 2nd ప్రిస్టీజియస్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అది ఐఐటి అనేది, వాళ్ళని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. వాళ్ళు వచ్చి కూడా రిపోర్ట్ ఇచ్చి 70% ముంపు ప్రాంతం అనే ఇవ్వటమే కాకుండా కనీసం 80 అడుగులు లోతుకెళ్తే కానీ రాజధాని తాలూకా నిర్మాణాలు అక్కడ నిలబడవని చెప్పి వాళ్ళు కూడా చెప్తే దానికి కూడా రాజకీయాలు ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చంద్రబాబు నాయుడు కాటిసీన ఆడుతూ ఉంటే మీడియా కూడా అద్భుతంగా వంతబారుతా ఉంది. నిజంగా ఎవరో ముక్కు ముఖం తెలంగాణని ఆ కులం ఈ కులం వాళ్ళని తీసుకొచ్చి
జేఏసీ పేరుతోటి తెర మీదకు తీసుకురావడం జరుగుతుంది. నిజంగా ఎవరైతే నీ అమ్మట నిన్నటిదాకా అధికారంలో ఉండి నీకు దోచుకోవటానికి అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వటంతో పాటు ఈ అధికారాన్ని అనుభవించి కొన్ని వందల వేల కోట్లు నీ నువ్వు సంపాదించుకోవటంతో పాటు వాళ్ళు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో అధికారులు ఉన్నటువంటి ఏవి వెంకటేశ్వరరావు వాళ్ళకి సహకరించినటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి మా కోయా ప్రవీణ్ లాంటి ఈ ఐపీఎస్ అధికారులు కావచ్చు, మీడియాలో అడ్డగోలు రాతలు ప్రజలు నమ్మించేదానికి రాసినటువంటి రామోజీరావు కానీ ఆయన శిష్యులుగా ఉన్నటువంటి డిఎన్ ప్రసాద్ కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ అలానే మాట్లాడితే చీమ చుట్టుకుమంటే రెచ్చిపోయి మాట్లాడేటటువంటి రాజకీయ స్థానంలో మంత్రి స్థానంలో ఉన్నటువంటి దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరినీ నువ్వు జేఏసీ కన్వీనర్లుగా ఈ ఉద్యమంలో భాగస్వాములుగా చేసి ఇదిగో ఇది మా వంది మా గదుల్ని మేము కాపాడుకోవటం కోసం చెబుతున్నాం అనేది ప్రత్యక్షంగా చెప్పి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సిగ్గుతో జనం నవ్వుకుంటున్నారు నువ్వు చేసే చేష్టలనే చూసి. నిజంగా ఎంత దిగజారుడుతనం అంటే నువ్వు ఒక తెలుగుదేశం పార్టీగా 60 లక్షల మందికి మాకు సభ్యత్వం ఉందని చెప్తే 3 లక్షలు 4 లక్షల రూపాయల నీకు చందాలు వచ్చేది అంటే నిజంగా అది ప్రజల భాగస్వామ్యం ఉన్నట్ట, అంటే మ్యానిపులేటెడ్గా ఏదైతే నువ్వు ముందుగానే మేనేజ్ చేసి అక్కడ కొంతమందిని పెట్టి 2000 5000 ఎంత ఇప్పించినా సరే 3 లక్షలు 4 లక్షలకు మంచి రావటం లేదంటే అది నిజంగా ప్రజల భాగస్వామ్యం ఉన్నట్ట లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న రాష్ట్రం, ఇది 13 జిల్లాలు కలిగినటువంటి చిన్న రాష్ట్రం, భౌగోళికంగా చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేటటువంటి విషయం, కమ్యూనికేషన్ కూడా ఈజీగా వెళ్తుంది. ఇవాళ రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్రమంతా దాని ప్రభావం ఉంటే వ్యతిరేకంగా ఇక్కడ బస్సులు వేసుకొని వెళ్ళి మిగిలిన ప్రాంతాలకు చెప్పాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నారా? సమాచార వ్యవస్థ లేని చోట కెట్వాలో ఉన్నారా? లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఏదైనా కొండ గుహల్లో ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల ప్రజలు లేదు. నీకు చుట్టూ ఉండే జనం మాత్రమే తెలియగలల్లా? నీ వర్గీయులు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన జనం పిచ్చోళ్ళ అమాయకులు ఏం తెలవనళ్ళ? మీరు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తారంట. అంటే అక్కడే ఉంది రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం, ఆయన సొంత వ్యవహారం. అది కేవలం 0.1-0.2% సంబంధించినటువంటి ప్రజల వ్యవహారం అనేది నీ చర్యలు నీ చేతల ద్వారానే అది రుజువు కాబడింది. బహుశా చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక కార్యక్రమం చేసినా మళ్ళా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా రివ్యూ చేసుకునే సిస్టమ్ ఉంది. బహుశా వీళ్ళందరూ పారిపోయినట్టున్నారు భయపడి, ఎందుకు ఎడిదిరిగి పార్టీ ఉండదు కదా దీని ఉనికి కోల్పోతుందని, లేదంటే ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకునేవాళ్ళు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇది కేవలం ట్రైల్ మాత్రమే జగన్ గారి తాలూకా. భవిష్యత్తులో జగన్ గారి యొక్క చర్యలు ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏదైతే రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో తీసుకునే నిర్ణయాల తాలూకా ఎగ్జిక్యూషన్ అయ్యి ఫలితం బయటకు వస్తే ఒక 6 నెలల 1 సంవత్సరం లోపు తెలుగుదేశం పార్టీ 100కి 100% కనుగొమరుగేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మేమే కాదు అన్ని వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ గారికి అనుకూలంగా ఆయన తీసుకున్నటువంటి ధర్మబద్ధంగా ఇవాళ సమాజం కోసం అన్ని ప్రాంతాల అన్ని వర్గాలకి సమాన్యాయం జరగాలనేటువంటి దృక్పథంతో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలందరూ కూడా తోడుంటారని చెప్పి ఈ సంక్రాంతి పర్వదినాన నేను చంద్రబాబు నాయుడికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఉండాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, లేదంటే మనమే భవిష్యత్ తరాలు నష్టపోతాం. ఇవాళ 3 లక్షల కోట్ల అప్పున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో చిన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. బ్రిటిషర్స్ కూడా అంత దుర్మార్గంగా దోచుకొని వెళ్ళా, వీటికి ఆధారాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మమ్మల్ని ఎవరిని విచారించలేదు, జైల్లో లేదన్నారు, ఆ రోజులు కూడా దగ్గరికి వస్తాయి. మీరు జైల్లోంచి తప్పుకోవడం కోసమే నిన్నటి దాకా నా రక్తం ఉడికిపోతుందని చెప్పి నల్లగొడ్లు వేసుకుని తిరిగి నువ్వు మోడీ కాళ్ళు పట్టుకోవటానికి, సరే పవన్ కళ్యాణ్దో కన్నా లక్ష్మణ్ గారి సబ్జెక్ట్ నేను ఎంత తెలుసుకోవాలి, ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకంటే కొన్ని వర్గాలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఉండి, గతం తాలూకా స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి ఎవరెవరు ఏమేమి త్యాగాలు చేశారు, ఏ ఏ కులాల పాత్ర ఏంది, ఏ ఏ వర్గాల యొక్క ఏ ఏ కులాల యొక్క స్వభావం ఏందని చెప్పుకోవడానికి చాలా సమయం ఉంది. ఖచ్చితంగా మేము చెబుతాం, ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాం. మా కడదాకా కంఠంలో చివర ఊపిరినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి నేనే కాదు, ఒక సామాన్య వైఎస్ఆర్సీపీ చిన్న నాయకుడు కానీ కార్యకర్తగానే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, ఇది ధర్మయుద్ధం, ఇది జగన్ గారికి ఆయన ఒక స్థానంలో ఉన్నటువంటి అన్ని రకాల హంగులు కలిగినటువంటి వ్యక్తి, ఆయనకు వచ్చేది పోయేది ఏమి లేదు ఆయన లెవెల్లో, ఇది కేవలం
సమాజం కోసం చేసేటటువంటి ఆలోచన కాబట్టి మనం అందరం కూడా ఆయనకు తోడుండాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఈ భోగి మంటలు విష సంస్కృతి తీసుకొచ్చాడో బహుశా చంద్రబాబు నాయుడు ఆ మంటల్లోనే ఆయన కాలిపోతాడు. జగన్ గారి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి జగన్ గారి ఫోటో కాపీలు తగలబెడితే ఆయనకు వచ్చే నష్టం ఏమి లేదు, ఇంకా సానుభూతి వస్తుంది. నువ్వే తగలబడిపోతావు, నువ్వు నిజంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ శాస్త్రీయంగా కానీ తగలబడిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇంకేదో పరుషంగా ఆడగ్రాండి ఏడగ్రాండి అని మీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు ఒకసారి చూసుకోండి. మీకు కాపలా కాసే వర్గాలన్నీ కూడా పోలీసుల్లో కావచ్చు, చిన్న చిన్న వాళ్ళంతా కూడా మాకు సంబంధించినటువంటి వర్గీయులే ఉంటారు. మాకేమి పెద్ద ఆశలు ఆశయాలు పెద్దగా మేము నీచంగా దోచుకునేటువంటి స్వభావం కాదు. మీరు ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు అది మీ ఆత్మ పరిశీలన ఎంతవరకు ఇది మనకి అతికిద్ది సామాజికంగా కనెక్ట్ అయ్యింది అనేది మీరు ఒక పరిధికి మించి మాట్లాడొద్దు. ఎవరు మాట్లాడినా, దేవినేని ఉమా మాట్లాడినా, చంద్రబాబు నాయుడు మాట్లాడినా, వీటికి మేము కొద్ది రోజులు ఓపిక పడతాం. తప్పితే మేము కూడా మా చీరాల నుంచో లేకపోతే గోదావరి జిల్లాలో ఇంకో ప్రాంతం నుంచో రాయలసీమ ప్రాంతం నుంచో ఇంకోసారి నడుచుకుంటూ వస్తే మమ్మల్ని కూడా ఎవరు ఆపేదానికి అవకాశం ఉండదు. ఆ పరిస్థితులు ఉండవు. భవిష్యత్తులో మీరు చూస్తారు అలాంటి పరిస్థితి. మాది ప్రజలు బాధ్యత తప్ప చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మ్యాండేట్ ఇచ్చారు, దోచుకొని వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. కొన్ని వర్గాలకే మేలు జరిగింది, దీన్ని నువ్వు చక్కబెట్టు, నువ్వు మాత్రమే యోగి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా అని చెప్పి జగన్ గారికి అవకాశం ఇస్తే ఆయన ఆ పనిలో ఉన్నాడు, ఆయన అందరికీ మేము సహకరించేదాంట్లో ఉన్నాం. కానీ మీరు నిజంగా పరుషంగా ఒక పరిధి దాటి మాట్లాడితే మేము, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఇది గొడవ ఇది చెడిపోద్దని మేము మౌనంగా ఉంటున్నాం చెప్తే మాకు చేతగాక కాదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఈ కాగితాల కాల్చేది కానీ లేకపోతే ఈ రిఫరెండాలకి వీటికి జగన్ గారు పుట్టుకే రాజకీయంగా ఎలక్షన్స్, అంత పెద్ద సోనియా గాంధీ కేంద్రంలో రాష్ట్రంలో అణిచేయాలనేటువంటి చూస్తే ఆయన ఎలక్షన్స్ ద్వారా పైనే పైకి వచ్చాడు. ప్రజల సపోర్ట్ ఆఫ్టర్ ఆల్ నువ్వు చెప్పే ఒక చిన్న ఉరతూపుకు ఆయన ఎందుకు భయపడతాడు? నువ్వు నిజంగా మోజుంటే నువ్వు నీకు బలం చోట గెలిచావు కదా, నువ్వు రిజైన్ చేయొచ్చు, ఖచ్చితంగా మెజార్టీ గెలుస్తావు, ఎమ్మెల్సీ చేయించు, రాజ్యసభ దొంగ బినామీలు ఛార్జ్ చేయించు, ఎంపీలు చేయించు, మళ్ళీ మేము గెలుస్తాం అక్కడ. అప్పుడు దానికి నువ్వు చెప్పిన దానికి కట్టుబడి ఉంటాము. ఈ విష సంస్కృతిని నువ్వు ఆపకపోతే దాని ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావని చెప్పి తెలియజేస్తున్నాను.